ప్రస్తుతం తెలంగాణ ఉన్నటువంటి రాష్ట్ర పాలనకు సంబంధించి ఒక పాట పాడండి. తప్పకుండా మరి. ఇప్పుడు ఏందంటే ఈ పరిపాలించే రాజు ఎలా ఉన్నాడో ఒక బస్సు డ్రైవర్ కరెక్ట్ ఉంటే బస్సు కరెక్ట్ వెళ్తుంది. ఆ డ్రైవరే కరెక్ట్ లేకపోతే ఆయనతో పాటు దాదాపు 100 మంది గుంతలు పడిపోతారు. అయితే నేను రాసిన పాట మన కేసీఆర్ పైన. ముఖ్యమంత్రి కేసీఆర్, ముఖ్యమంత్రి కేసీఆర్, నీ మాటలు మాత్రం పెద్ద జోరు. ఆయన మాటలు ఎలా ఉంటాయంటే పెద్ద పెద్ద మాటలు మేడం, చేసేటి ఏం పనులు. ముఖ్యమంత్రి కేసీఆర్, నీ మాటలు మాత్రం పెద్ద జోరు, అరే బంగారు తెలంగాణ చెప్పి మమ్మల్ని బక్రాగా నీ చేసిండు చూడు. నిజంగానే మమ్మల్ని బక్రాగా చేసిండు మేడం. ఆయన నమ్మి, ఆయన మాట్లాడే మాటలకు నమ్మి మేము యుద్ధంలో మేము వచ్చాము, యుద్ధం చేశాం మేడం. ముఖ్యమంత్రి కేసీఆర్, నీ మాటలు మాత్రం పెద్ద జోరు, అరే బంగారు తెలంగాణ చెప్పి మమ్మల్ని బక్రాగా నీ చేసిండు చూడు. ప్రతి ఉద్యమంలో ఒకటే మాట మేడం. ఆయన మీ ఉద్యమం చేసేటప్పుడు ఒక మాట మాట్లాడండి, మీరు గుర్తుంచుకోండి. ప్రతి ఉద్యమంలో ఒకటే మాట, తెలంగాణ వస్తే ముఖ్యమంత్రి సీఎం దళితుడు అని మీరే చెప్పిరి అయ్యా. ప్రతి ఉద్యమంలో ఒకటే మాట, తెలంగాణ వస్తే దళిత సీఎం అని మీరే చెప్పిరి. చెప్పిన మాట ఏమంది సారు అయ్యా, చెప్పిన మాట ఏమంది సారు, గిట్ట అంటే నీ నోటి నుంచి మాటే రాదు. మా దళితుల సిడిగుంజి సారు అయ్యా, మా దళితుల సిడిగుంజి సారు, దానిపై దర్జాగా కూర్చున్నాడు చూడు. అరే ముఖ్యమంత్రి కేసీఆర్, నీ మాటలు మాత్రం పెద్ద జోరు, అరే బంగారు తెలంగాణ చెప్పి మమ్మల్ని బక్రాగా నీ చేసిన చూడు. ఈ సీఎం సీటు మేడం, ఒకరికి ఇస్తాన సీఎం సీట్లో తాను కూర్చున్నాడు, గుంజుకొని కూర్చున్నాడు మేడం. ఇది ఎవరు అడగలేదు. మా దళితులకు ఇవ్వండి సీఎం, మాకు ఇవ్వండి అని ఎవరు అడగలేదు. ఆయన చేసిన పని అలాంటిది మేడం. ఇలాంటి వాడిని పొగడాలా, తిట్టాలా?